हाय फ्रेंड्स, वेलकम बैक टू अश्मी थॉट्स। మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్, బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది। ఈరోజు సంక్రాంతిలో మనకు ప్రతి ఇంట్లో కూడా పిండి వంటలు తయారు చేసుకోవడం మొదలు పెడతారు కదండి, సో దాని గురించి నేను సంక్రాంతిలో స్పెషల్ రెసిపీ అయిన అరిసెలు తయారు చేసుకుందామండి। దీని గురించి మనం అరిసెలు ఏ రకంగా తయారు చేసుకోవాలి, ఎంత మోతాదులో బియ్యం పిండినైనా బెల్లానైనా తీసుకోవాలి లేదా పాకం ఏ విధంగా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి। చాలా సింపుల్ ప్రాసెస్లో మనం ఈరోజు అరిసెలు తయారు చేసుకుందాము। దీని గురించి అరిసెలు తయారు చేసుకోవడానికి ఏ పదార్థాలు ఏ రకంగా చేసుకోవాలో చూద్దామండి। దీని గురించి ముందుగా నేను బెల్లం 1/4 కేజీ తీసుకున్నాను, కేజీ పిండికి మాట। సో బెల్లాన్ని పాకం పెట్టుకోవడానికి ఒక లోతు పాత్ర తీసుకుంటే బాగుంటుందండి। కొంచెం వాటర్ వేసుకున్నాను ఓన్లీ పాకం రాయడానికి మాట, సో ఇది మరుగుతూ ఉంటుంది। ఇప్పుడు చూస్తున్నారు కదా నేను కేజీన్నర పిండి తీసుకున్నానండి, కానీ నేను వేసుకునేది కేజీ। ఎప్పుడు ఎక్స్ట్రా పిండి అనేది మనం ఆడించుకొని ఉండాలి। నేను ఇది 8 గంటలు మాత్రమే ఈ బియ్యం పిండిని బియ్యాన్ని నానబెట్టానండి, సో 24 అవర్స్ అవసరం లేదు। ఇలా నానిన బియ్యాన్ని ఆడించిన వెంటనే అరిసెలు తయారు చేయాలండి। ఏమాత్రం లేట్ చేసినా పిండి అనేది పులిసిపోయి అరిసెలు అనేవి బాగా రావు, అరిసెలు కూడా కన్నాలు అవి పడి చిదిగిపోతూ ఉంటాయి। సో పిండి అనేది ఇలాగ జల్లించుకుంటే గింజలు ఏమాత్రం బియ్యం గింజలు ఉన్నా పోతాయి। చూసారు కదండి బియ్యం పిండిని మనం బాగా జల్లించుకున్నాం। ఇప్పుడు పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాము। సో ఒక్కసారి బియ్యం బెల్లం అంతా కరిగిపోయింది, ఇప్పుడు పాకం వచ్చిందో లేదా అనేది ఒక కొంచెం వాటర్ తీసుకొని ఒక ప్లేట్లో చెక్ చేసుకుందాం, కొన్ని డ్రాప్స్ వేసుకుందాం। ఇప్పుడు చూస్తున్నారు కదా వాటర్లో కరిగిపోకుండా ఆ బెల్లం అనేది మనకి ఉండ చుడితే గోళీలాగా అవ్వాలండి। ఆ గోళీ అనేది ఎంత గట్టిగా అవుతూ ఉంటే పాకం అంత గట్టిగా అయ్యి అరిసెలు గట్టి పడుతూ ఉంటాయి, చూసుకోవాలి స్మూత్నెస్ అనేది। సో మనకి ఉండ రెడీ అయిపోయింది గోళీలాగా। ఇప్పుడు ఇందులోకి నేను నువ్వులు యాడ్ చేసుకుంటున్నానండి। ఈ టైంలో మనం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాలకులు అయినా ఏవైనా ఇదే టైంలో యాడ్ చేసుకోవాలండి। ఇప్పుడు పాకం వచ్చేసింది కాబట్టి టైం అనేది కొంచెం కూడా వేస్ట్ చేయకుండా వెంటనే బియ్యం పిండి వేసుకోవాలి, లేదంటే పాకం ముదిరిపోయి ముదరపాకం అయిపోతుంది, గట్టిగా అయిపోతాయి అరిసెలు। చూస్తున్నారు కదా ఇప్పుడు బియ్యం పిండిని వెంట వెంటనే వేసుకుంటూ ఉండలు అనేవి లేకుండా మొత్తం చక్కగా కలుపుకోవాలి, చూస్తున్నారు కదండి। మనకి పర్ఫెక్ట్గా పిండి కలుపుకోవడానికి ఇలాంటివే బాగుంటుందండి, కర్రతో ఉన్నవి ఇగో మనకి ఇలా వేస్తే కిందన ఆగి పడే విధంగా పడితే మనకి పర్ఫెక్ట్గా ఆ మిశ్రమం అనేది రెడీ అయినట్టు। ఇంకా ఇప్పుడు పక్కన పెట్టుకుందాం, దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి, ఇది ఆప్షనల్, టేస్ట్ బాగుంటుంది కాబట్టి। మొత్తం నెయ్యి అంతా లోపలికి కలిసేలాగా కలుపుకుందాం। ఇప్పుడు నేను ఒక పాలిథిన్ కవర్ తీసుకున్నానండి, కావాలంటే పాల ప్యాకెట్ కవర్ అయినా లేదా అరిటాక్ అయినా ఏదైనా తీసుకోవచ్చు అరిసెలు తయారు చేసుకోవడానికి। ఇప్పుడు ఈ ముద్దల్ని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉండ్ల కింద చుట్టుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి చక్కగా రౌండ్గా వస్తుంది। మధ్య మధ్యలో ఆయిల్ అనేది లేదా నెయ్యి అనేది చేతికి పెట్టుకుంటూ ఉంటే అంటుకోకుండా చక్కగా ఫ్రీగా ఇలా రిమూవ్ అవుతాయన్నమాట। ఇప్పుడు వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో ఆయిల్ పెట్టుకోవాలండి మరి। ఇప్పుడు ఇందులోకి వేసుకుంటే చూస్తున్నారు కదా ఇలా పొంగాలండి, అరిసెలు ఇలా పొంగితేనే పర్ఫెక్ట్గా వచ్చినట్టు, లేదంటే వెంటనే చిల్లులు పడిపోతాయి, అవి మనకి రావు బాగా। మనకి ఏదైనా మనం పాకం తీసుకోవడం బట్టి అరిసెలు వస్తాయండి, చూస్తున్నారు కదా। ఇప్పుడు నేను ఇలాగ 2 గరిటెలు కన్నాల గరిటెలతో వీటితో నేను బ్రష్ చేసుకుంటున్నాను, ఆయిల్ అనేది అంతా మొత్తం కిందికి పోతుంది। ఊర్లలో అయితే గడ్డి ఎండుగడ్డి వేసి దాని మీద పెడతారండి ఆయిల్ కిందకి దిగడానికి, సో నేను మనం మామూలుగా చిల్లులది ప్లేట్లో వేసాను। సో చూస్తున్నారు కదా అరిసెలు పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయి చాలా ఎంతో। సో మీకు ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఈ సంక్రాంతికి ట్రై చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।